లక్ష్యంతో ఏదో ఆకర్షితులయ్యి ఏదో సాధించాలనే లక్ష్యంతో మీరు ఉద్యమం వైపు వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, జైలు నుంచి వచ్చిన వెంటనే ఒక బిడ్డకి తల్లి అయిన తర్వాత తిరిగి దళంలోకి వెళ్ళారు, ఇన్ని సమస్యలు ఆడ పడుతున్నారు కదా, మళ్ళీ మీ అన్న సాంబయ్య గారిని ఎందుకు తీసుకెళ్లారు మీ వెంట? అంటే మేము ఉద్యమాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన కూడా కొరియర్గా పనిచేస్తుండేది. అంటే మనం చేస్తున్న పని ఇతరులను ఆకర్షించినప్పుడు మన వాళ్ళు కూడా చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. మీరు దళంలో ఉన్నప్పుడే మీ అన్న చనిపోయారా? వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాంటాక్ట్ లోనే ఉండే అట్లా చనిపోయాడు. నేను వచ్చిన కొన్ని రోజులకి చనిపోయాను. ఒక లక్ష్యంతో మీరు ఉద్యమంలోకి వెళ్ళిన మీరు ఎందుకు మళ్ళా తిరిగి జనజీవన సవంతులకు వచ్చేసారు? ఏం దారి తీసిన కారణాలు ఏంటి అసలు? అదే అంటే ఆ చివరి దశలలో ఉద్యమంలో చీలిక అనేది వచ్చింది. మా రోజు వీరన్న అనేది ఒక దళిత బహుజన సమాజ్వాది అంటే దళిత బహుజనులది ఒక పార్టీ లాగా సిపిఎస్సీ అని పెట్టడం జరిగింది, జనశక్తి అని. అదే ఒక లక్ష్యంతో మనం ఉన్నదే సంఖ్య తక్కువ, ఇందులో గ్రూపులు అటు ప్రజాపంద, ఇటు జనశక్తి, ఇటు మావోయిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా ఇందులో చీలికలు చీలికలు వస్తుంటే ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురైనాయి. అంటే ఆ సంక్షోభంలో చాలా మంది బయటకు వచ్చేసారు. ఆ సంక్షోభంలో చాలా మంది బయటకు వచ్చేసారు. అప్పుడు మీరు కూడా వచ్చి పోలీసులు లొంగిపోయారా? నేను కోర్టుకు లొంగిపోయాను. పోలీసులు కోర్టుకి అంటే పోలీసుల మీద నమ్మకం లేకనా? కోర్టుకు వెళ్ళడం గౌరవంగా ఉంటుందని కోర్టుకి వెళ్ళి. ఎన్ని రోజులు మళ్ళీ జైలు శిక్ష ఇచ్చారు? అప్పుడు ఒక 3 మంత్స్ ఉన్నా. మళ్ళీ 3 నెలలు. ఎలా ఉంది అడవిలో ఉన్నప్పుడు ఆ లైఫ్ ఎలా ఉంది? జైలుకి వచ్చినా కదా ఎలా ఉండింది అసలుకి? అడవి చాలా విశాలంగా ఉండేది, గాలి కానీ అన్నీ కానీ పీల్చుకోవడానికి స్వేచ్ఛ వాయువులు ఎక్కువ ఉండేది. అందులో రూమ్లో బంధిస్తే ఇప్పటికి కూడా అది అంటే ఆ రూమ్ అది అలవాట్లేదు అట్లా పడుకోవడం. దాదాపు 7-8 సంవత్సరాలు బయట ప్రశాంతంగా పడుకునే చల్లటి వాతావరణం, అది రూమ్లో బంధించి పెట్టడం చాలా స్వచ్ఛమైన గాలి వీస్తుంటది, వనమూలికలు ఉన్న అడవుల్లో మంచి గాలి వస్తుంటది, ఆ గాలి పీలుస్తుంటే ఆరోగ్యం. జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా నాకు చాలా రోజులు రూమ్లలో అంటే పడుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. మీరు జైలుకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఖైదీలు మిమ్మల్ని చూసి భయపడేవారా? అమ్మో ఈమె మావోయిస్ట్ అంట, నక్సలైట్ అంటే ఈమె జైలుకి వచ్చారని భయపడేవారా? అట్లా ఏం లేదు. కాకపోతే నేమ్ అప్పటికీ ఫేమస్, అందరికి తెలుసు కాబట్టి అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఫ్రెండ్స్ అయ్యారు ఎవరైనా జైల్లో బాగా? ఫ్రెండ్స్ పోలీసులు అంటే లేడీ కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు. తర్వాత చాలా మంది అప్పటికే నాకంటే ముందు నుంచి కూడా చాలా మంది జైల్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ మా అంటే మా కొలీగ్స్ ఉంటారు కదా. 3 నెలల తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చేసి బయటకు వచ్చి సరే మామూలుగా ఒక చిన్న విషయం అండి, మీరేం మళ్ళా బాధపడకండి అడుగుతున్నామని. అడవులు అంటే దళములలో పనిచేసిన సమయంలో అంతా కూడా కొన్ని చోట్ల ఎక్కడెక్కడో డబ్బు అవసరం కోసం కావచ్చేదన్నా కూడా కొంత డబ్బు కోసము అని కొల్లగొడుతుంటారు, దోపిడీ చేశారు అది ఇది అంటుంటారు. అదంతా కూడా దళానికి సాగవలసిన అవసరాల కోసం ఇచ్చారు. కానీ కొంతమంది స్వార్థపరులు ఆ డబ్బు అంతా పోగు చేసుకొని ఒకనొక సమయంలో మొత్తం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని దళం నుంచి బయటకు వచ్చి వేరే వ్యాపారాలలోకి దిగి చేస్తున్న వారు కూడా ఈరోజు ఉన్నారు. చాలామంది ఉన్నారు, మనం చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అలా సీతక్క గారు కూడా ఏమైనా మూట తెచ్చారు వచ్చేటప్పుడు? మీరు అంటే 1996 నుంచి అంటే 1996 నేను బయటకు వచ్చిన 96-97 గ్యాప్లో నేను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే ఒక ఎక్సి అనేటువంటి ఆర్గనైజ్ స్వచ్ఛంద సేవా సంస్థలో ఒక 3500 ఎక్సి అని ఆదివాసీ సమస్యల మీద పనిచేసేది. వాళ్ళ సంస్థలో పనిచేసిన తర్వాతనే టీడీపీలో ఒక ఎంటర్ అయినా. అంటే నేను అనుకునేది ఏంటంటే ఇదే అంటున్నా, మొత్తం లైఫే అది అనుకున్నాము, ఈ టైంలో మనం బయటకు రావడం అనేది ఒక అంటే బాధపడ్డదే ఆ సందర్భం అని మీరు ఇక్కడికి వచ్చి అడగకముందే నేను చెప్పిన. అంటే ఎప్పుడు కూడా మేము బయటకు వస్తాం బ్యాక్ వస్తాము అనేటువంటి ఆలోచన లేదు. ఏ రోజు కూడా అంటే కుటుంబాలను కూడా ఏ రోజు చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. వద్దు అనుకుని అంటే కుటుంబాల త్యాగాలు విప్లవంలో పనిచేయాలనుకున్నటువంటి విధానం కాబట్టి ఇంకా మనకు డబ్బు అవసరం పడుతుంది, మనం బయటికి పోయి బతుకుతాము అట్లాంటి ఆలోచన ఏ రోజు కూడా రాలేదు. అట్లాంటి విమర్శ కూడా నా మీద ఎవరు నేను బయటకు వచ్చిన తర్వాత ఎవరు పెట్టలే. ఈ రోజు వరకు నాకు అవసరం వల్ల నా స్వయశక్తితోటి ఈ రోజు కూడా నేను ఒక ఇటు ఒక పార్టీకి వచ్చినట్టే రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవాలు అనేది అంతరాత్మకే తెలుసు కాబట్టి ఆ రోజైనా ఈ రోజైనా డబ్బుల చుట్టూ ఆలోచించినటువంటి నేపథ్యం కాదు, అవసరం కూడా ఉండదు. అంటే మన కష్టంతో సంపాదించుకోవడంలో తప్పులేదు. ఎదుటి వారి దగ్గర నుంచి అయితే అంటే ఈజీ మనీ కోసం ఎప్పుడు కూడా మనం ఆరాట పడద్దు, ఆశించలేదు. సీతక్క గారు పడలేదు, పడలేదు సీతక్క. సీతక్క అగ్నిలో దూకడానికి కూడా సిద్ధం అన్నమాట. దళం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ కుమారుని మీరు మళ్ళీ తీసుకున్నారా? అంటే అమ్మ తెచ్చుకుంది, మా అమ్మ తెచ్చుకుంది. దాదాపు మొన్నటి అంటే
ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నాతో ఉంటున్నాడు, అంత ముందు దాకా మా అమ్మతో ఉండేవాడు. ఇప్పుడు మ్యారేజ్ అయింది బాబుకి? మొన్న రీసెంట్. అమ్మమ్మ అయ్యారా మీరు? లేదు. ఇంకా లేదా? అమ్మమ్మ కాలేదు ఇంకా? నానమ్మ కాలేదు. అదే నానమ్మ, నానమ్మ అమ్మమ్మ కాదు, నానమ్మ. నానమ్మ కాలేదు ఇంకా? మా అమ్మే పెంచింది. అంటే వేరే వాళ్ళ దగ్గర ఒక 6 మంత్స్ ఉండే, తర్వాత మా అమ్మ. ఏం చేస్తుండే బాబు ఇప్పుడు? ఎంటెక్ అయిపోయింది. బాగా చదివించారు కదా? మీ అమ్మ చదివించారా లేదంటే మీరు చదివించారా బాబుని? నేను అంటే వచ్చేటప్పటికి 8th క్లాస్ అట్లా ఉండే, తర్వాత ఇంకా అమ్మతోటి అటాచ్మెంట్గా నేను కూడా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.